हेलो एंड वेलकम बैक एवरीबडी ఆ మబ్బుల్ చూసారా ఆ రోజు ఈవినింగ్ రొటీన్ షూట్ చేశాను అండ్ దట్ డే వాస్ శ్రావణ మంగళవారం మంచిగా పొద్దున్న చిన్నగా పూజ అయితే చేసేసుకున్నాను అండ్ ఐ వెంట్ ఇన్ టు మై వర్క్ యాజ్ యూజువల్ సో ఆబ్వియస్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ రెండు కూడా ఒకరోజు షూట్ చేయలేం కదా సో ఈవినింగ్ రొటీన్ నేను వ్లాగ్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఆన్ అ ట్యూస్డే అండ్ మ్యూజిక్ క్లాసెస్ నుంచి మొదలు పెడదాము మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎలాగైతే వర్క్ ఉంటుందో దెన్ ఒకసారి ల్యాప్టాప్ క్లోజ్ చేశాక My evening routine starts with my music classes. Pa pa da pa pa ma ri pa pa da pa pa ma ri sa ri ma ma ఒక మంచి కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీతో నా మ్యూజిక్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాను అండ్ ది గో ఆన్ ఫర్ అ గుడ్ 2 hours ఇన్ ది ఈవినింగ్స్ మండే టు థర్స్డే వీక్ డేస్ అంతా నేను ఇలాగే మ్యూజిక్ క్లాసెస్ చెప్తాను అండ్ దెన్ యూజువల్గా ఆ తర్వాత వంట చేసుకోవడం తినడం కాసేపు స్పెండ్ చేయడం ఫ్యామిలీతో అండ్ దెన్ పడుకోవడం దట్ ఈస్ ద నార్మల్ రొటీన్ బట్ అది కాకుండా ఈరోజు ఇట్స్ శ్రావణ మంగళవారం కాబట్టి ఆ రోజు పేరెంట్ అనికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో మంచిగా ఒక చీర తీసి కట్టుకొని రెడీ అయ్యాను సో ఇదొక్కటే మంత్లో నంబర్ ఆఫ్ సారీస్ మంచిగా కట్టుకోగలుగుతాను అండ్ ఐ డోంట్ మిస్ ద ఛాన్స్ ఐ రియలీ ఒకవేళ ఒక్కొక్కసారి ఓపిక లేకపోయినా ఎలాగోలా ఓపిక తెచ్చుకొని రెడీ అవుతాను బికాజ్ ఈ టైంలోనే నాకు ఆ అవకాశం దొరుకుతుంది కదా లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అన్ని తీసుకున్న సారీ ఇది కోట డొరియా సారీ అండ్ సచ్ అ ప్లెజెంట్ కలర్ దీన్ని వింటర్లో స్వెటర్స్తో కూడా పేర్ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ అండ్ 2 నిమిషాల్లో కట్టేయచ్చు లాస్ట్ టైం నేను దీన్ని ఒక కట్ వర్క్ హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్తో రెడ్ కలర్ బ్లౌజ్తో పేర్ చేశాను అండ్ వరలక్ష్మి వ్రతం రోజు చూసారా ఈ ఫోటోలో అండ్ దెన్ దిస్ టైమ్ ఐఎమ్ వేరింగ్ ఇట్ విత్ బ్లాక్ ఇక్కత్ బ్లౌజ్ సింపుల్ కాటన్ బ్లౌజ్తో సో డిఫరెంట్గా స్టైల్ చేయడము ఒకటే సారీని అది ఎక్కువ ఫ్యాసినేటింగ్గా ఉంటుంది నాకు ఫర్ ఎవ్రీ న్యూ సారీ సేమ్ బ్లౌజెస్ కుట్టించుకోవడం కంటే డిఫరెంట్ బ్లౌజెస్తో ఒకటే సారీని స్టైల్ చేస్తుంటే భలేగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక బ్లాక్ బీట్స్ చూపిస్తున్నాను కదా దాట్ వన్ ఐ గాట్ లాస్ట్ టైం ఇండియా ప్యాకేజ్ వీడియోలో కనిపించి ఉంటుంది అండ్ అది నేను ఒక సింపుల్ వాట్సాప్ గ్రూప్లో ఎక్కడ చూసి నచ్చి తీసుకున్నాను బట్ దే ఆర్ అవైలబుల్ సో మెనీ ప్లేసెస్ నౌ నాకు బయటికి వెళ్ళి ఆ డెస్టినేషన్ కంటే కూడా ఆ రెడీ అవ్వడం అనే ప్రాసెస్ ఎక్కువ ఇష్టము అండ్ హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రిలేట్ చెప్పండి నాకు కామెంట్స్లో బికాజ్ ఆ ఫీలింగ్ ఆఫ్ గెటింగ్ రెడీ అండ్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ నాకు చాలా ఇష్టం అది అండ్ మంచిగా చీర సెలెక్ట్ చేసుకుని కట్టుకుని ఫోటోలు దిగి ఆ మొత్తం ప్రాసెస్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను నాలాగా మీరు ఉంటే మీరు నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి రాగాకైతే ఇక్కడ మింత్రా నుంచి కొన్న ఒక డ్రెస్ వేశాను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి ఇట్స్ వరలక్ష్మి వ్రతం ఈరోజు బట్ నేను ఇవాళ చేసుకోలేదు ఇండియా నుంచి ప్యాకేజ్ డిలే అయింది దానివల్ల ఐ డింట్ వాంట్ టు రష్ ఇట్ సో నెక్స్ట్ వీక్ ఆర్ దాన్ నెక్స్ట్ వీక్ నేను చేసుకుంటాను కాదు ఇగో ఇక్కడ ఉంది స్నీకీస్ కురిల్ వచ్చింది రాగా నౌ యువర్ టర్న్ 2 ఏకాన్స్ తీసుకురా కట్ ఓకే ఐ గాట్ ఇట్ స స్కిప్ యువర్ టర్న్ నువ్వే చెప్ మళ్ళీ వా దిస్ టైం విచ్ కలర్ డు యు వాంట్ టు చూస్ Yeah.
సో ఇలాంటి సింపుల్ హ్యాబిట్స్ కొన్ని ఫామ్ చేసుకుంటూ ఉంటాము, అప్పుడప్పుడు అవి కొంచెం కామెడీ అయిపోతాయి. సో బట్ దెన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ వీ లెర్న్ సంథింగ్ న్యూ. ఇలా ఫ్యూ వీక్స్గా స్టార్ట్ చేశాను ఓం చాంటింగ్ రాగాతో పాటు, అండ్ వీ హ్యావ్ బీన్ హ్యావింగ్ సో మచ్ ఫన్ విత్ ఇట్. దెన్ మీరందరూ నన్ను ఎప్పుడు ఒక పాట వీడియోలో ఎప్పుడు ఇంక్లూడ్ చేయండి అని అంటారు కదా, ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ బాగా గాలిగా ఉన్నప్పుడు ఒక పాట పాడాను, అది వినండి. కలిసిన కళ్ళే కలలకు ఇల్లై, వలపునుగిల్లే మన్మధవిల్లై, హాయిగా ఊగే ఊయలలుగే, అందం ఎరవేసి చందమేదో సాగే, ఆశల గోదారి ఎగిసినదంట, తారల పూలన్నీ కోసుకుందుమంట, నిదురించు ప్రేమయ్యి ఉదయించనేడే, నిదురించు ప్రేమయ్యి ఉదయించనేడే, ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా, పాటై పలికించవా తోడై పులకించవా, ప్రాణమా ప్రాణమా, ఎదను దోచి ఏదో చేసి కళ్ళ నింద కలలే దాచి, ఎదను దోచి ఏదో చేసి కళ్ళ నింద కలలే దాచి, చింతకు చేరక ఊరింతు వేళ, ప్రాణమా ప్రాణమా. లాస్ట్ ఫ్యూ వీక్స్ చాలా హెక్టిక్గా ఉంది అండ్ దానివల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్, అందుకనే షార్ట్ అండ్ స్వీట్గా ఉంటున్నాయి వీడియోస్, బట్ అలా అని మొత్తంగా మానేయడం కూడా ఇష్టం లేదు. సో ఐ వాంటెడ్ టు జస్ట్ షేర్ స్మాల్ స్మాల్ స్నిప్పెట్స్. డెఫినెట్గా ఇంకా లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ముందు ముందు, ప్లీజ్ టు కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా పాత వీడియోస్ కూడా చూడండి. మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చారంటే నేను ఆల్మోస్ట్ 40 వీడియోస్ చేశాను దగ్గర దగ్గర, డూ వాచ్ దెమ్ ఆల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు బాయ్.